हाय फ्रेंड्स, ఈ రోజు మన వీడియోలోని భారత్ పే అప్లికేషన్ గురించి చూద్దాం. ఫ్రెండ్స్, భారత్ పే అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుందని చాలా మంది అయితే అడుగుతున్నారు. దానికోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, ముందుగా భారత్ పే అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. భారత్ పే అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఇలా వస్తుంది. ఫ్రెండ్స్, ఇంటర్ఫేస్ అయితే వచ్చిన తర్వాత చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ అయితే మనకి ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ అయితే చూపిస్తాను. ఇక్కడ ఫ్రెండ్స్ మీకైతే ముందు ఇక్కడ సేవింగ్స్ అకౌంట్. ఫ్రెండ్స్, ఇందులో మర్చెంట్ అకౌంట్. ఫ్రెండ్స్, ఇది ఏమైనా బిల్ పేమెంట్ చేయాలంటే దీన్ని యూజ్ చేసుకుని మనం క్యాష్ బ్యాక్స్ కూడా పొందుకోవచ్చు. యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మనకి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రెండ్స్ ఇందులో నుంచి రీఛార్జెస్ చేసుకోవచ్చు, బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు, వాటర్ ఐడీస్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, సెండ్ మనీ చేసుకోవచ్చు, ఖాతా బుక్ అప్లికేషన్ కూడా ఇక్కడ ఉంది. ఫ్రెండ్స్, ఇది ఒక మర్చెంట్. ఫ్రెండ్స్, ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకు బార్ కోడ్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈ బార్ కోడ్ మనం స్కాన్ చేసి అయితే పే చేయాల్సి ఉంటుంది. మీకు ఒక ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ అయితే ఇక్కడ చూపిస్తుంది కదా, ఇన్వెస్ట్మెంట్ అకౌంట్. ఇది మనకి కానీ ఓపెన్ అవ్వలేదు అనుకోండి, 15 ట్రాన్సాక్షన్స్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, మీరు 15 ట్రాన్సాక్షన్స్ చేస్తే మీకు అయితే ఓపెన్ అవుతుంది. 15 డిఫరెంట్ అకౌంట్స్ నుంచి అయితే ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, స్కాన్ చేసి పే చేయండి. స్కాన్ చేసి పే చేసిన తర్వాత మీకు అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఇలా అయితే నాకు చూడండి. ఫ్రెండ్స్, నేనైతే ఇంట్రెస్టింగ్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ 16,000 అయితే వేసాను. ఫ్రెండ్స్, 16,000కి మనకి డైలీ ఎంత వస్తుందంటే 5.27 రూపీస్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ చేసామంటే చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మనకు చూపిస్తుంది కదా. దీనిపై క్లిక్ చేస్తే మనకి 16,008 రూపీస్కి మనకి ఎంత పడుతుందంటే మనకి 5.27 రూపీస్ అయితే పడుతుంది. మనం క్యాలిక్యులేట్ చేసుకున్నంత వస్తుంది. ఫ్రెండ్స్, మనకి డైలీ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి మంత్లీ ఎంత వస్తుందంటే మనం ఒకసారి క్యాలిక్యులేటర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే క్యాలిక్యులేటర్ ఓపెన్ అయిందా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకి 16,000 కదా ఫ్రెండ్స్, 16,080 రూపీస్ కదా. 16,000 by 80 by 100 చేయండి ఫ్రెండ్స్. 100 చేస్తే మనకి ఎంత వస్తుందో అంతా ఇంటూ 12% చేయండి. 12% చేస్తే మనకి ఇయర్లీ దగ్గర 2,000 రూపీస్ వస్తాయి ఫ్రెండ్స్. మనం 16,000 వేస్తే మనకి సంవత్సరానికి 2,000 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. అదే మీకు మంత్లీ కావాలనుకోండి బై 12 చేయండి. అంటే 12 మంత్స్ కదా, దాన్ని బట్టి 12 మంత్స్కి మనం 12 చేస్తే మనకి 160 రూపాయలు వస్తాయి ఫ్రెండ్స్. మనం ఎంత వేస్తే చూడండి ఫ్రెండ్స్, మనం 16,000 వేసాం కాబట్టి 160 రూపాయలు వస్తుంది ఫ్రెండ్స్ మనకి మంత్లీ ఇంట్రెస్ట్. అయితే రోజుకి కావాలనుకుంటే 530 చేయండి ఫ్రెండ్స్. 30 డేస్ కాబట్టి మనకి 30 అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి 5 రూపీస్ 33 అయితే చూపిస్తుంది కదా. 6 రూపీస్ అయితే మనకి డైలీ కాబట్టి ఇంట్రెస్ట్ అయితే డిఫరెన్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనకి మామూలుగా అయితే వచ్చేస్తుంది 160 రూపీస్ అయితే. మనం డైలీ చేయడం ద్వారా ఒక మంత్ ఎక్కువ ఉంటుంది, ఒక మంత్ తక్కువ ఉంటుంది కదా, దానివల్ల అయితే డిఫరెన్స్ అయితే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనకైతే చూడండి ఫ్రెండ్స్, మంత్లీ చూసుకుంటే 160 రూపీస్ వస్తుంది మనకి. చూడండి ఫ్రెండ్స్, ఇయర్లీ చూసుకుంటే మనకి 1,922 రూపాయలు అయితే వస్తుంది, దాదాపు 2,000 అనుకోవచ్చు. మీరు డిఫరెంట్స్ నుంచి మీకు ఒకవేళ ఈ అకౌంట్ ఓపెన్ అవ్వలేదు అనుకోండి, మీరు ఇక్కడ స్కాన్ అడుగుతుంది కదా, దీనిపై క్లిక్ చేసి మీరు అయితే మీ అడ్రస్లో ఇస్తే మీకు అయితే వస్తుంది ఫ్రెండ్స్. స్కాన్ చేసుకునే కోడ్ అయితే మీరు ఇక్కడ నుంచి అయినా ఎవరికైనా సెండ్ చేయాలన్నా ఇక్కడ నుంచి అయితే మీరు సెండ్ చేసుకోవచ్చు మనీ అనేది. ఇది ట్రస్టెడా అని చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆర్బీఐ అప్రూవల్తో ఇది వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కింద స్కోడౌన్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, లోడింగ్ అయితే కొంచెం టైం పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కింద స్కోడౌన్ చేస్తే ఆర్బీఐ అప్రూవల్ అని చూపిస్తుంది. చూడండి, ఆర్బీఐ అని చూపిస్తుంది కదా, ఆర్బీఐ అప్రూవల్ నుంచే వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఆర్బీఐ అప్రూవ్ చేయకుండా మనకి ఏవి రావు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి రన్స్ అని ఉన్నాయి కదా, రన్స్ పై అయితే క్లిక్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి 72 స్కోర్ చేసాం ఫ్రెండ్స్. మనం రోజుకి స్కాన్ చేస్తూ పే చేస్తుంటాం కదా ఫ్రెండ్స్, మనకి చాలామంది అయితే పే చేస్తుంటారు కదా. మనకి 1,000 వస్తే మనకి ఇక్కడ బ్యాట్ వస్తుంది ఫ్రెండ్స్. 10,000 కాయిన్స్ అయితే రన్స్ అయితే వచ్చాయనుకోండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ బ్యాట్ ఇస్తారు, రోహిత్ శర్మ బ్యాట్ ఇస్తారు. తర్వాత ఇలా మనకి బాల్స్, బ్యాట్స్, టీషర్ట్స్, టోపీస్ ఇవన్నీ చాలానే ఉన్నాయి కదా ఫ్రెండ్స్, క్యాప్స్ ఇలా చాలానే ఉన్నాయి కదా. ఇవన్నిటికి మనకి రన్స్ అయితే రావాలి ఫ్రెండ్స్. నాకైతే చూడండి ఎంత వచ్చేసి 72 రన్స్ అయితే వచ్చాయి. నేను ఎక్కువ పేమెంట్స్ అయితే చేయట్లేదు కాబట్టి తక్కువ వస్తున్నాయి. మీరు ఎంతో కొంత మీరు పే చేస్తుండండి, మళ్ళీ మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి కాబట్టి మళ్ళీ తీసి మళ్ళీ పే చేస్తుండండి. అలా అయితే మీరు అర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నాకైతే క్యాప్ వస్తుంది దగ్గర దగ్గర, దీన్ని మీరు రిడీమ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ
మీరు ఎవరిది కావాలంటే వాళ్ళది క్లిక్ చేసి మీకు 250 కాయిన్స్ వస్తేనే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలాగే నేను యూస్ చేసుకోవచ్చు, స్కాన్ చేసి పే చేసుకోవచ్చు, మనం లోన్ తీసుకోవాలన్న 5 లాక్స్ దాకా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. లోన్స్ కూడా మనకి తీసుకొచ్చి ఇక్కడ లోన్స్లోకి వెళ్తే మనకి లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇలా అయితే లొకేషన్ ఆన్ చేయమంటుంది. లోన్ కావాల్సి మనకి నాకైతే 7 లాక్స్ దాకా ఇచ్చింది ఫ్రెండ్స్. నాకైతే ఇప్పుడు అవసరం లేదు కాబట్టి లోన్స్ అయితే తీసుకోవట్లేదు. మీకు ఖాతా బుక్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఎవరికైనా పే చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాలనుకుంటే ఆ నెంబర్కి సెండ్ చేసుకోవచ్చు. ఇలా అడుగుతుంది ఫ్రెండ్స్, మీరు సెల్ చేశారా బై చేశారా ఇలా మొత్తం అడుగుతుంది. కాంటాక్ట్ని యాడ్ చేసి ఇప్పుడు ఈ కాంటాక్ట్ క్లిక్ చేసి కాంటాక్ట్కి మీరు ఎంత మనీ సెండ్ చేశారు జమ చేశారా అడుగుతుంది కదా. ఇలా ఇలా క్లిక్ చేసుకుంటే మనకి మంత్లీ ఎంత వస్తుంది, ఎంత ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి అన్నీ అయితే ఇందులో అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ కేవైసీ అప్డేట్ చేసుకోవాలని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మన పాన్ కార్డు అండ్ ఆధార్ కార్డు, ఆధార్ సైడ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు సైడ్లు మనం అప్లోడ్ చేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఓకే ఫ్రెండ్స్, మనం బిల్ పేమెంట్స్ ఏమేమి చేయాలనుకోండి, బిల్ పేమెంట్స్ కోసం ఏంటంటే పేమెంట్స్ పై క్లిక్తే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఎవరికైనా రిక్వెస్ట్ అడగాలన్నా రిక్వెస్ట్ తీసుకోవాలన్నా రిక్వెస్ట్ తీసుకోవచ్చు. ఇప్పుడు బిల్ పేమెంట్స్ ఏంటంటే ఇక్కడ పే బిల్ అని ఉంది కదా, దానిపై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినతో మీకు అయితే ఓపెన్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇక్కడ చాలా బిల్ పేమెంట్స్ అయితే చూపిస్తున్నాయి కదా. రీఛార్జ్ చేసుకోవాలన్నా, ప్రీపెయిడ్ అయినా, పోస్ట్ పెయిడ్ అయినా, ఎలక్ట్రికల్ బిల్ అయినా, గ్యాస్ బిల్ అయినా, వాటర్ బిల్ అయినా, ఎల్పిజీ అయినా, డిటిహెచ్ అయినా, ఏ రీఛార్జెస్ అయితే మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను రీఛార్జ్ పై అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నెంబర్ అడుగుతుంది ఫ్రెండ్స్, నెంబర్ ఇచ్చేయండి. నెంబర్ ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ పై అయితే క్లిక్ చేయండి. కన్ఫర్మ్ పై అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు ప్లాన్ అడుగుతుంది. ఇక్కడ మీది ఏ ఇక్కడ అయితే క్లిక్ చేసి మీది ఏ నెట్వర్క్, జియో అయితే జియో, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ ప్లాన్ కావాలని అడుగుతుంది. ప్లాన్ ఎంతో కొంత అయితే మీరు ఏ ప్లాన్ కావాల్సి ఆ ప్లాన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇది క్లిక్ చేస్తాను కదా. క్లిక్ చేసిన తర్వాత పేపై అయితే క్లిక్ చేయమంటుంది. పేపై క్లిక్ చేసిన తర్వాత మనకి చూడండి ఫ్రెండ్స్, మనం ఈ అప్లికేషన్కి ఏ అప్లికేషన్ నుంచి స్కాన్ చేసి పే చేస్తామని అడుగుతుంది కదా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మూవీక్విక్ ఉంది, ఫ్రీచార్జ్ ఉంది, పేటిఎం ఉంది, గూగుల్ పే ఉంది, జియో మనీ ఉంది, అమెజాన్ పే బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ చాలా అయితే ఉన్నాయి కదా, ఇట్లా దేటి ద్వారా యూస్ చేసి అయితే పేమెంట్ చేయొచ్చు. పేమెంట్ చేసిన తర్వాత అయితే మీకు మనీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే ఇప్పటికైతే ట్రస్టెడ్ ఏ ఫ్రెండ్స్, ఇది 2016 అయితే యాప్ అయితే స్టార్ట్ అయింది. మర్చెంట్ అకౌంట్ ఫ్రెండ్స్, ఇది మర్చెంట్ అయితే ఎక్కువ కస్టమర్స్ అయితే షాపు వాళ్ళు అయితే ఎక్కువ మంది యూస్ చేస్తుంటారు ఈ అప్లికేషన్ని. చాలామంది అయితే ఈ ట్రాన్సాక్షన్స్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఒకసారి ప్లేస్టోర్లోకి వెళ్ళి రేటింగ్ అయితే చెక్ చేద్దాం ఫ్రెండ్స్ మనం. చూడండి ఫ్రెండ్స్, భారత్ పేకి మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రేటింగ్కి వెళ్దాం. 4.3 రేటింగ్ ఉంది ఫ్రెండ్స్. 4.3 అంటే బెస్ట్ రేటింగ్, 5 మిలియన్స్ డౌన్లోడ్స్ అయితే ఉన్నారు. చూసుకోండి ఫ్రెండ్స్, అందరూ మ్యాక్సిమం అయితే 5 రేటింగ్ అయితే ఇచ్చారు ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ అండ్ లాస్ట్ 2 మంత్స్. ఇది చాలానే బెస్ట్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ అయితే కోవిడ్ వల్ల మనకైతే వీళ్ళు కొన్ని సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయలేకపోతున్నారు ఫ్రెండ్స్. దానివల్ల అయితే చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ రేటింగ్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్. చూసుకోండి ఇక్కడ చెక్ చేసుకోండి. నేను ఇక్కడైతే ఏ ఫీచర్స్ అయితే తీసుకోవచ్చు, ఇక్కడ చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. మీకు ఏమైనా రాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ నుంచి అయితే ప్లేస్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఏంటండి ఇది, ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయిపో బాబోయ్ అలాగే తెలగండి, ఇప్పుడు చేసేయండి. దాని పక్కనే ఒక గంట కూడా ఉంటుంది.